దావీదు దగ్గర అధికారం ఉందని ప్రజలు వెళ్ళే, దావీదు దగ్గర అభిషేకం ఉందని ప్రజలు వెళ్ళారు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఎప్పుడు మర్చిపోద్ది ఈ పాయింట్ని. దావీదు దగ్గర అధికారం ఉందని ప్రజలు వెళ్ళే, యాక్చువల్గా ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, సమస్యలో ఉన్నవాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళడానికి ఏం ఒరగదు. వాళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళారనుకోండి, సౌలు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు. ఎందుకంటే సౌలు ఎవరు? చక్రవర్తి, రాజు. సో వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళాల్సి పోయి, సార్ మాకు కష్టాలు ఉన్నాయి సౌలు గారు, మీరు ఏదో కొంచెం చేసి పెట్టండి అయ్యా, మేము ఇలా ఇబ్బందులు ఉన్నామని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే రాజు ఏం చేస్తాడు? వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళే, రాజు దగ్గర అధికారం ఉంది, సౌలు దగ్గర అధికారం ఉంది, కానీ దావీదు దగ్గర అభిషేకం ఉంది. ఆ కాళ్ళు 400 మంది అంటే 800 కాళ్ళు ఎక్కడ నడిచుకెళ్ళాయి చెప్పాలా? గుహ దగ్గరికి వెళ్ళాయి. అందరూ ఆ గుహ దగ్గరికి వెళ్ళి, దావీదు మేము ఉన్నామయ్యా నీతో. మీకు మాట చెప్పనా, మీ ఇరుకుల్లో ఉన్నప్పుడే, మీరు ఇరుకుల్లో ఉన్నప్పుడే పీపుల్ హూ స్టాండ్ విత్ యూ ఆర్ ట్రూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడే నీతో అండగా ఉండేవాళ్ళే నీ నిజమైన స్నేహితులు. దావీదు బయటకు వచ్చాడు గుహలోంచి. ఏంటి వీళ్ళందరూ, మీరందరూ వచ్చారు? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, ఏం లేదు దావీదు, సౌలు దగ్గర అధికారం ఉంది, ఉంటే ఉన్నాయి, కానీ సౌలు దగ్గర లేనిది నీ దగ్గర ఉంది, నీ దగ్గర అభిషేకం ఉందయ్యా, అందుకే మేమందరం నీ దగ్గరికి వచ్చాం. షెపర్డ్స్ ఫ్యామిలీ, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, తెల్లారు లేచిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు మనకు అవసరమైన ఆస్తి ఏంటో తెలుసా? దేవుని అభిషేకం అనే ఆస్తి. నేను అదే ప్రార్థన చేసుకుంటాను. నేను తెల్లారు లెగ్గను నేను చెప్పుకునే ప్రార్థనలో ఒక ప్రార్థన, ప్రభువా ఈరోజు నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ కనికరం, నీ మంచితనం, నీ సహనం, నీ సాత్వికం, నీ అభిషేకమే నా ఆస్తి ప్రభువా అని చెప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్పుకుంటాను, ఈరోజు ఆ అభిషేకం అనే ఆస్తి కానీ నీకు నాకు లేకపోతే, ఎన్నున్న దానిలో తృప్తిని చూడడం. ఇప్పుడు చదవండి 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడట? విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. అభిషేకం సింహాసనం మీద ఉండడానికి అభిషేకించబడ్డాడు. బట్ గాడ్ సెంట్ హిమ్ ఫస్ట్ ఇన్ టు ద కేవ్ బిఫోర్ హీ సెట్ హిమ్ ఆన్ ద థ్రోన్. బట్ కేవ్ వాజ్ టెంపరరీ. ఆ గుహ అనుభవం శాశ్వతం కాదు. ఆ గుహ అనుభవం ఎల్లప్పుడూ ఉండే అనుభవం కాదు. ఆ గుహ అనే చీకటి అనుభవం, ఆ గుహ అనే ఒంటరితనపు అనుభవం, ఆ గుహ అనే బాధాకరమైన అనుభవం శాశ్వతం కాదు. అందులోంచి దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఎన్ని రోజుల దాకా తీసుకొచ్చాడో మనకు తెలియదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. బహుశా ఆ అనుభవం అయిపోయిన తర్వాతే 12వ వచనం 2వ లైన్ రాసాడేమో అనిపిస్తుంది నాకు. 12వ వచనం 2వ లైన్, ఆరిపోయినట్లు వారు నశించిపోయి, ఆ నెక్స్ట్ లైన్, యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలము చేసేదని. ఆ మాట ఎంత బాగుందో, అందరూ పెన్లు పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి. యెహోవా నామం బట్టి, ద నేమ్ ఆఫ్ గాడ్, యెహోవా నామం బట్టి. 18వ వచనం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి వచనం. కొన్నిసార్లు దేవుడు డిసిప్లిన్ చేస్తాడు మనల్ని, శిక్షిస్తాడు మనల్ని. కొన్నిసార్లు దేవుడు దెబ్బ వేస్తాడు మన జీవితాల్లో, సరైన దారిలో పెడతాడు. త్రోవ తప్పి వెళ్ళిపోతుంటే దెబ్బే సరైన దారిలో పెడతాడు. దావీదు అన్నాడు, దేవా నువ్వు నన్ను కఠినంగా శిక్షించావు, కానీ థ్యాంక్ యూ నువ్వు నన్ను చంపలేదు, మరణానికి నువ్వు నన్ను అప్పగించలేదు. దావీదుకి కఠినంగా శిక్షించబడిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ఈ దావీదు చాలా కాంప్లికేటెడ్ పర్సన్ అండి. ఎంత కాంప్లికేటెడ్ అంటే, పెన్ను పట్టుకుంటే టకటకటకట పాట రాసేంత అంత అభిషేకం ఉంది, కత్తి పట్టుకుంటే ప్రాణాలు తీసేసేంత అభిషేకం కూడా ఉంది. రెండు ఎలా వర్కౌట్ అయ్యేదో అది అక్కడికి వెళ్ళాక అడగాలి పరలోకం. పెన్ను పట్టుకుంటే పాట రాయగలడు, కత్తి పట్టుకుంటే పేకోసేయగలడు, రెండు చేయగలడు, రెండింటికి అభిషేకం ఉంది ఆయనకి. అండ్ నౌ హి సేస్, దేవా నువ్వు నన్ను కఠినంగా శిక్షించావు, కానీ నువ్వు ఒక మంచి పని చేసావయ్యా, శిక్షిస్తే శిక్షించావు కానీ మరణాన్ని నా మీదకి అనుమతించలేదు. యునో వై? దేవుడు ఏ వ్యక్తి జీవితాన్ని శిక్షతో ముగించడు, ఇది శుభవార్త. శిక్ష తాత్కాలికం, దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం ఉందే,
దాని తర్వాత వచ్చే దీవెన ఉంది, దాని తర్వాత వచ్చే మేలు ఉంది, శిక్షణలోనే శిక్ష అనే పదం ఉంది. ఎంతమందికి అర్థమైంది? శిక్షణ పొందండి. శిక్షణలో ఏముంది? శిక్ష అనే పదం ఉంది. శిక్షణలో ప్రతివాడు ఏమవుతాడు? శిక్షణ సరిగ్గా పొందకపోతే శిక్షించబడతాడు. కానీ శిక్ష అది శాశ్వతం కాదు, ఆ శిక్ష తాత్కాలికం. శిక్షణలో వచ్చే దీవెన్లు శాశ్వతం.